ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. ఈనాడు చూసుకుంటే ఈనాడులో ప్రధానంగా ముట్టడి కట్టడి అన్న వార్త హైలైట్ అవుతోంది. ఇంటర్కి సంబంధించిన ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి. ఇంటర్ బోర్డు వద్ద ప్రతిపక్షాల మహాధర్ణ ఉద్రిక్తత, పరీక్షల్లో అవకతవకలపై ఆందోళనలు, విద్యార్థులకు న్యాయం చేయాలంటూ నిరసనలు, ఎక్కడికక్కడ నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ దీక్ష నిమ్స్కి తరలింపు అన్న వార్తలు హైలైట్ అవుతున్నాయి. అదేవిధంగా ఇంతింతాయి ఐటీ ఇంతాయి, లక్ష కోట్లు దాటిన ఎగుమతులు, ఐదేళ్లలో మెరుగైన వృద్ధి, ఉద్యోగాలు 2018-19 ఏడాదికి 1.09 లక్షల కోట్లు, అదనంగా 67,725 మందికి ఐటీ కొలువులు అన్న వార్త హైలైట్ అవుతుంది. ఈవీఎంల సతాయింపు, యూపీలో ఒక గుర్తుకు ఓటేస్తే ఒక మరో గుర్తుకు పోయిందంటూ ఆందోళనలు, పశ్చిమ బెంగాల్లో ఒడిశాలో హింసాత్మక ఘటనలు, ఒడిశాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య, యూపీలో పోలీసుల పక్షపాత వైఖరిపై ఫిర్యాదులు, మోదీపై తెలుగు రైతుల పోరు, వారణాసిలో బరిలో 24 మంది నిజామాబాద్ కర్షకులు, మద్దతుగా నామినేషన్ వేసిన తమిళ రైతు, ఫ్లోరైడ్ పరిష్కారం కోసం ఇద్దరు ప్రకాశం యువకుల పోటీ, ఎన్నో అడ్డంకులు సృష్టించారని బాధితుల ఆవేదన, విలీనం చట్టవిరుద్ధం, అర్హత తేల్చాకే దానిపై నిర్ణయించేలా ఆదేశించండి, హైకోర్టులో బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిటిషన్, హాజీపూర్లో మానవ మృగం, నిన్న శ్రావణి నేడు మనీష, అదే బావిలో మరో మృతదేహం, అత్యాచారం చేసి పూడ్చివేసిన నిందితుడు శ్రీనివాసరెడ్డి, గతంలో కర్నూలు యువతి హత్య, 4 ఏళ్ల క్రితం బాలిక మాయం, ఘటనలో కూడా ఇతని పాత్రపై ఆరా అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. సాక్షి చూద్దాం. సాక్షిలో ప్రధానంగా టచ్లో 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు అంటూ మోదీ చేసిన కామెంట్స్ ఒకటి హైలైట్ అవుతోంది. లోక్సభ ఎన్నికల తర్వాత ఆ ఎమ్మెల్యేలు టీఎంసీని వీడతారు, పశ్చిమ బెంగాల్ ప్రచారంలో ప్రధాని మోదీ సంచలన కామెంట్స్. రాహుల్ మరోసారి సారీ, రాఫెల్ కేసులో సుప్రీంకోర్టుపై వ్యాఖ్యలకు విచారం, కోర్టును రాజకీయ వివాదంలోకి లాగుతున్నారని విమర్శ. జేఈ మెయిన్లో మనోళ్ళ సత్తా టాప్ 10లో, 3 రాష్ట్ర విద్యార్థులే టాప్ 24లో, 6 తెలుగు విద్యార్థులు అన్న వార్త హైలైట్ అవుతోంది. ఇంటర్ బోర్డు ముట్టడి, అఖిలపక్షం మహాధర్ణ, కదిలి వచ్చిన విద్యార్థి లోకం కార్యకర్తలు, లక్ష్మణ్ దీక్ష భగ్నం అరెస్ట్, నిమ్స్కు తరలించిన పోలీసులు, దీక్ష కొనసాగిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదంటూ స్పష్టీకరణ, 4వ విడతలో హింస, 64% నమోదైన పోలింగ్, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ బీజేపీ శ్రేణుల ఘర్షణ, ఒడిశాలో హత్య అన్న వార్త హైలైట్ అవుతోంది. అదేవిధంగా బావిలో మరో మృతదేహం, హాజీపూర్లో మరో హత్యాచార ఘటన, శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే విగతజీవిగా మనీష, 2 హత్యల్లో నేరస్తుడు ఒక్కడే, సంచలనం రేపుతున్న హత్యలు, పోలీసుల అదుపులో శ్రీనివాసరెడ్డి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా హాజీపూర్ హర్రర్, బావిలో మరో శవం అన్న వార్త హైలైట్ అవుతోంది. మరో విద్యార్థిని హత్య చేసి అదే బావిలో పూడ్చివేసిన అంతకుడు, అదృశ్యమైన బాలికగా గుర్తింపు, సైకో శ్రీనివాసరెడ్డి దుర్మార్గమే అంటూ వార్త. రణరంగం అంటూ ఇంటర్ బోర్డుకు సంబంధించిన వార్తలు. ఇంటర్ బోర్డు ముట్టడి తీవ్ర ఉద్రిక్తత, విడతల వారీగా వందలాది అఖిలపక్ష విద్యార్థులు నాయకుల రాక, బోర్డులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం, పోలీసులతో పెనుగులాట, కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు. అదేవిధంగా దత్తత పేరుతో దారుణ కాండ, అనాథల్ని పెంచి పెద్ద చేసి వ్యభిచార కూపంలోకి తీసుకెళ్తున్నారు, ధర్మపురిలో బయటపడ్డ మరో అమానుష ఘటన, 10 లక్షలు ఇచ్చి బెదిరించి తప్పుకోమన్నారు టీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి ఆరోపణ, నోట్ల కట్టలతో కలెక్టరేట్కు ఏఎస్పీకి ఫిర్యాదు, కలెక్టర్ డిఆర్ఓ ఆఫీసు వద్ద బైటాయింపు, టీఆర్ఎస్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేల షో, పరిషత్ ఎన్నికల బీఫామ్ అధికారం, హర్షవర్ధన్ భార్యకు, హరిప్రియ భర్తకు అధికారం ఇచ్చిన పరిస్థితి, ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీ విలీనమా, స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పిటిషన్, నేడు హైకోర్టులో విచారణ. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా 5 ఏళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి అన్నది ఒక వార్త. 2013-14లో 52,258 కోట్లు, 2018-19లో 17% వృద్ధితో 109,219 కోట్లకు చేరిన వైనం. బలిపీఠంపై బక్క రైతు, ఉన్న 1 ఎకరం ఊడబీకారు, ప్రక్షాళనలో భూమి లేదని తేల్చారు, అదేమంటే బెదిరిస్తున్నారు, మరో కేసులో 15 ఎకరాల ఆసామికి 6 ఎకరాలకే పాస్బుక్ జారీ, నల్గొండ రెవెన్యూ అధికారుల లీలలు, ధర్మగుంట మోగించిన బాధితులు.
జేఈఈలో జేఈఈ మెయిన్స్లో తెలంగాణ తేజాలో ఎన్డీఏ ఎన్టీఏ 100 స్కోర్ సాధించిన 24 మందిలో 4 మనోళ్లే. జాతీయ స్థాయిలో కార్తికేయకు 5 ర్యాంక్. అదేవిధంగా హాజీపూర్ బావిలో మరో శవం. శ్రావణి హత్య కేసులో దర్యాప్తు చేస్తుంటే బయటపడిన మనీష అస్థికలు. వెలుగు చూద్దాం. వెలుగులో ప్రధానంగా ముట్టడి కట్టడి అంటూ ఇంటర్కి సంబంధించిన వార్తలు. ఇంటర్ ఆందోళనలతో అట్టుడికిన రాష్ట్రం. రోజంతా టెన్షన్ టెన్షన్. ఈ గుండె కోత ఏ పేరెంట్స్కి వద్దు. ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్యలపై హైకోర్టు కామెంట్. ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని భావిస్తున్నాం. ఆన్సర్ షీట్లన్నీ రివాల్యుయేట్ చేయాలనడంలో ఈ దశలో సరికాదు. మే 8లోగా వెరిఫికేషన్ చేస్తామంటూ ప్రభుత్వం చెప్పిన మాటలు. రేప్ చేసి చంపాడు, బావిలో పడేశాడు. హాజీపూర్లో సీరియల్ మర్డర్స్ మెకానిక్ శ్రీనివాస్ రెడ్డి పనే. మొన్న శ్రావణి, ఇప్పుడు మనీష మృతదేహాలు లభ్యం. 4 ఏళ్ల క్రితం 11 ఏళ్ల బాలిక కూడా అదృశ్యం. ఆ బాలికను హత్య చేసి బావిలో పడేసి ఉంటారా అన్న అనుమానం. 4 రోజుల క్రిందట తోటబావిలో మహిళపై అత్యాచారం. మెకానిక్ శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులు, మృతదేహాలు బయటపడ్డ పాడుబావి అతడిదే. గతంలో కర్నూలులో ఓ కేసులోనూ శ్రీనివాస్ రెడ్డికి సంబంధం. టచ్లో 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఉన్నారంటూ మోదీ చేసిన కామెంట్స్. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పార్టీ మారేందుకు వారు సిద్ధం. ఈవీఎంలపై అనుమానాలంటే ఓటమికి సాకులు వెతుక్కోవడమే బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కామెంట్స్. నవతెలంగాణ చూద్దాం. నవతెలంగాణలో ప్రధానంగా దద్దరిల్లిన ఇంటర్ బోర్డు, కాకీల వీరంగం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. విద్యార్థి యువజన నాయకులపై పిడుగుద్దులు. ఎస్ఎఫ్ఐ నేత కోట రమేష్ తలకు గాయం. ముట్టడి ఉద్రిక్తం, కర్ఫ్యూ వాతావరణం. అదేవిధంగా కామన్ పీజీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ జారీ. జూన్ 14 నుంచి 26 వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు మే 30. ఆర్టీసీని మూడుగా చేస్తే ఊరుకోం. కొత్త బస్సులను కొనుగోలు చేసి సంస్థను పరిరక్షించాలి. డ్రైవర్లు కండక్టర్లపై పనిభారం తగ్గించాలి. బస్ భవన్ ఎదుట టీజేఎంయు ధర్నా. ప్రజాపక్షం చూద్దాం. ప్రజాపక్షంలో ప్రధానంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు ముట్టడి ఉద్రిక్తం అన్న వార్త హైలైట్ అవుతోంది. ఎక్కడికక్కడ విపక్ష నేతలు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్, ప్రముఖ నాయకుల గృహ నిర్బంధం. హాజీపూర్లో హత్యలు, రాకాసి బావిలో మరో మృతదేహం. మృతురాలు డిగ్రీ యువతి మనీషగా గుర్తింపు. డేంజర్ జోన్ మండుతున్న రాష్ట్రం. ఆదిలాబాద్లో 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు. విజయక్రాంతి చూద్దాం. విజయక్రాంతిలో ప్రధానంగా సిఎల్పి విలీనంపై హైకోర్టులో పిటిషన్. అనర్హత పిటిషన్లు తేల్చిన తర్వాతే విలీన ప్రక్రియ మొదలు పెట్టాలంటూ పిటిషన్లో పేర్కొన్న కాంగ్రెస్ నేతలు. బోరున విలపించిన సాధ్వి ప్రజ్ఞ, అనునయించిన ఉమాభారతి, ఆమె గొప్ప సన్యాసి, నాతో పోలిక వద్దు అంటూ ఉమాభారతి కామెంట్. గృహ నిర్బంధాలు, నిరసనలు, ఇంటర్ బోర్డు ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తతలు. అఖిలపక్ష నాయకుల గృహ నిర్బంధం. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వివరాలు అందజేయండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. డాక్టర్ కె లక్ష్మణ్ అరెస్ట్. నీమ్స్లో దీక్ష కొనసాగింపు. వాహనాలు మారుస్తూ నాటకీయంగా దీక్షా శిబిరానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. గృహ నిర్బంధంలో రాజాసింగ్, రామచంద్రరావు. టచ్లో 40 మంది ఎమ్మెల్యేలు. మమత పాలనతో మహిళలకు భద్రత కరువు. దీదీకి ఢిల్లీ దూరం, ప్రధాని మోదీ కామెంట్స్. సుప్రీం తీర్పును వక్రీకరించలేదు. రాఫెల్పై కోర్టు ధిక్కరణ కేసులో రాహుల్ అఫిడవిట్. చౌకీదార్ చోర్ హై అనడంపై మరోసారి విచారం. జగదీష్ రెడ్డిని బర్తరఫ్ చేయండి, ఇంటర్ బోర్డు అవకతవకలపై విచారణ జరిపించండి అని చెప్పంటూ గవర్నర్కు వినతి పత్రం ఇచ్చిన టీజేఏసీ నేతలు. ఇవి వార్తాపత్రికలు వచ్చిన అంశాలు. వీటి మీద డిస్కషన్లోకి వెళ్దాం. దానికంటే ముందు గెస్ట్ను ఒకసారి పరిచయం చేసుకుంటే, టీజేఎస్ నేత వెంకటరెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ నేత సరస్వతి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జనక్ ప్రసాద్ గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి మాధవి గారు ఉన్నారు.